హై ఫ్రెండ్స్ నా పేరు శివ మీరు చూస్తున్నారు శివా టూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మొబైల్ వినియోదాలకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నా అండి టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అనే వాళ్ళు యొక్క టెలికాం శాఖలకి కొన్ని నోటీసులు అయితే జారీ చేశారన్నమాట ఎక్కువ సిమ్లు ఎవరికైతే ఉంటే అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి వీడియో కింద రెడ్ కలర్ సబ్క్రై అడ్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ అవర్ట్ చేయండి అండ్ అయినా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఆ టాపిక్లోకి వెళ్తున్నట్లయితే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఇట్లా ఒక నోటీస్ అయితే జారీ చేశారనమాట ఓకేనా సో ఎవరికైతే తొమ్మిది కంటే ఎక్కువ సిమ్లు ఉంటాయో అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారన్నమాట ఓకేనా అయితే కొన్ని ఏరియాస్లో ఆరు గంట ఎక్కువ అలాగే కొన్ని ఏరియాల్లో తొమ్మిది కంటే ఎక్కువ ఇప్పుడు మనకి కాశ్మీరు అస్సాము అట్లాగే మనకి ఈస్ ఈశాన్య రాష్ట్రాల్లో ఆరు కంటే ఎక్కువ సిమ్లో ఉన్న వాళ్ళ మీద అలాగే మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో ఆ రాష్ట్రాల్లో తొమ్మిది కంటే ఎక్కువ సిమ్లు ఉండకూడదని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఓకేనా సో ఇట్లా ఎవరికైతే తొమ్మిది కంటే ఎక్కువ సిమ్లు ఉంటాయో సో అట్లాంటి వాళ్ళకి నోటీసులు జారీ చేయాలి ఇక టెలికామ్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు నోటీసులు అనేవి జారీ చేయాలి ఓకేనా సో అట్లాగే రీవెరిఫికేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఓకేనా తొమ్మిది కంటే ఎక్కువ సిమ్లు ఉంటే మీరు తప్పనిసరిగా రీవెరిఫికేషన్ చేసుకోవాలి ఓకేనా ఒకవేళ మీరు రీవెరిఫికేషన్ చేసుకోకపోతే కనుక మీకు మీ యొక్క సిమ్ అనేది బ్లాక్ చేయబడుతుంది ఓకేనండి ఆ యొక్క సిమ్ యొక్క సర్వీస్ అనేవి పర్మనెంట్గా నిలిపివేయబడతాయని చెప్పేసి అయితే క్లియర్గా చేశారు చేశారనమాట ఓకే సో మీరు తప్పనిసరిగా రీవెరిఫికేషన్ చేసుకోవాలండి అయితే మీరు మీ యొక్క టెలికామ్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయాలి లేదు మీకు ఆన్లైన్లో ఏ విధంగా చేయాలో మీకు ఒక చిన్న డెమో ప్రాసెస్ కూడా మీకు చేసి చూపించబోతాను ఓకేనా మీరు అక్కడ రిపోర్ట్ చేస్తే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఓకేనా మీరు పర్టికులర్గా కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట ఓకేనా మీరు రిపోర్ట్ చేస్తే సరిపోతుంది సో వాళ్ళు రీవెరిఫికేషన్ చేసి ఓకే ఈ సిమ్ బాగానే ఉంది అన్ని డీటెయిల్స్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయి ఇది జెన్యున్ అని చెప్పేసి వాళ్ళు నిర్ధారిస్తే కనుక మీ సిమ్ అనేది నిలిపివేయకుండా ఉంటుందన్నమాట అయితే ఈ యొక్క చర్యలు ఎందుకు తీసుకుంటున్నారంటే కనుక ఇప్పుడు చాలా వరకు స్పామ్ టెస్ట్లు అని చెప్పేసి ఓకేనా అలాగే టెలికామ్ పిషింగ్ అని చెప్పేసి అలాగే మనకి రోబో ఆర్ ఆటోమేటెడ్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఓకేనా ఇట్లాంటివి చాలా వరకు మనకి ఫేక్ మొబైల్స్ నుంచే వస్తున్నాయి సో చాలామంది ఏంటంటే కొన్ని కొన్ని సిమ్స్ అనేవి గతంలో యూజ్ చేసి సో వాటిని వాడకుండా వదిలేస్తుంటారు ఆ నెంబర్స్ అనేవి వేరే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఓకేనా మనం చూసే ఉంటాం ఒక్కొక్క నెంబరు నలుగురు ఐదురు అట్లా వాడుతూ ఉంటారు సో ఇట్లాంటి సిమ్స్ అనేవి ఫిల్టర్ చేసి మనకి ఇట్లాంటి స్పామ్ టెస్ట్లు అనేవి అలాగే పిస్సింగ్ లింక్స్ అనేవి రాకుండా చూడాలన్న ఉద్దేశంతో మనకి యొక్క మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందన్నమాట ఓకేనండి సో మీరు చూసే ఉంటారు మనకి చాలా రకాల పిస్సింగ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి చాలా రకాల మొబైల్స్ నుంచి ఓకేనా చాలా రకాల ఫేక్ మొబైల్స్ నుంచి సో ఇట్లాంటివన్నీ కూడా అరికట్టాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది మీకు కనుక ఒకవేళ తొమ్మిది కంటే ఎక్కువ సిమ్లు ఉంటే కనుక సో మీరు మీ యొక్క టెలికామ్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో ఎయిర్టెల్ లేకపోతే జియో సో ఎట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి లేకుంటే మీకు నోటీస్ వస్తుంది ఓకేనా సో లేదు మీరు దాకా వెళ్ళే పరిస్థితి లేదనుకుంటే కనుక సో మీరు ఏ విధంగా వీటిని బ్లాక్ చేయాలి అని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను అయితే ఒకవేళ మీకు ఆ సిమ్ కావాలి అంటే తొమ్మిది తర్వాత మీకు పదో సిమ్ ఉంది అనుకోండి ఆ పదో సిమ్ మీకు కావాలి అనుకుంటే కనుక సో మీరు మీ బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకే అండి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీకు చెక్ చేసుకోవచ్చు ఓకేనా బ్లడ్ రిలేషన్ రిలేటివ్స్ కావాలి అలాగే లీగల్ హెయిర్ ఓకేనా సో వాళ్ళ పేరు మీద మీరు యొక్క సిమ్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అట్లాంటి బంధువు తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ అంటే పదో సిమ్ మీకు సో వీళ్ళ మీద అంటే వీళ్ళ పేరు మీదకి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట అంటే మీకు అది ఇంపార్టెంట్ అనుకుంటే కనుక అట్లాగే తొమ్మిది గంటే ఎక్కువ సిమ్లు ఉన్న వారికి నోటిఫికేషన్ పంపించాలి అలాగే వాళ్ళ యొక్క అవుట్గోయింగ్ కాల్స్ అనేవి ముప్పై రోజుల లోపు అట్లాగే ఇన్కమింగ్ కాల్స్ అనేవి నలభై ఐదు లోపు బ్లాక్ చేయాలని చెప్పేసి అన్నారు టోటల్గా అరవై రోజుల లోపు సో వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళ యొక్క సిమ్స్ అనేవి బ్లాక్ చేయాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అయితే దీని సమస్య లింక్ ఇవ్వడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అయితే చెక్ చేసుకోవచ్చండి ఓకేనా అయితే మనము ఆన్లైన్లో ఏ విధంగా సో ఈ యొక్క సిమ్స్ అనేవి సరెండర్ చేయాలి ఓకేనండి ఎట్లా రిపోర్ట్ చేయాలి అనే విషయాలు అయితే మీకు ఇక్కడ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను ఓకేనా అయితే మీకు దీనికి సంబంధించిన లింక్ ఎవడై కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మీరు చెక్ చేసుకోవచ్చు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంత ముందే దీని గురించి మనం మాట్లాడుకున్నాము ఓకేనా యొక్క టాఫ్ కాప్ పోర్టల్ గురించి ఇంత ముందు మీకు అయితే చెప్పాను ఓకే అయితే మీ దగ్గర ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో సో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఓకే అంటే ఇప్పుడు చాలామంది ఒకటే ఆధార్ మీద చాలా నెంబర్స్ తీసుకుంటుంటారు కదా సో ఒక నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేశారంటే కనుక సో దానికి రిలేటెడ్గా మీరు ఏదైతే తీసుకున్నారో అంటే ఆ ఆధార్తో ఏదైతే మొబైల్ నెంబర్ తీసుకున్నారో అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంటర్ చేసి చూపిస్తాను అండ్ ఆ తర్వాత మీరు ఓటీపీ పంపించాలి ఆ ఓటీపీని మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట ఓకేనా అయితే నా సంవత్సరం మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను ఎట్లా ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేయండి మీకు ఓటీపీ మొబైల్కి ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఇట్లా మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వ్యాలెడ్ చేసుకోండి అండ్ ఆ తర్వాత మీ పేరు మీద ఏదైతే మొబైల్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట ఎన్ని సిమ్లు ఉంటే అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట ఓకేనా ఏదైతే ఆధార్తో ఆధార్ డేటాబేస్ ప్రకారం మనకి అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి అనమాట ఓకే సో ఇప్పుడు మీకు ఏదైనా అన్వాంటెడ్గా కనిపిస్తే కనుక ఇక్కడ ఓకేనండి మీరు ఒకవేళ యొక్క సిమ్ను యూజ్ చేయకపోయినా అంటే గతంలో మీరు యూజ్ చేసి వదిలేసినా కానివ్వండి లేకపోతే ప్రజెంట్గా మీకు వద్దు అనుకుంటే కనుక ఇక్కడ మీరు చెక్ అండి ఇక్కడ మనకి నో రిక్వైర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసే సో దీన్ని క్లిక్ చేసి మీరు రిపోర్ట్ చేస్తే సరిపోతుంది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాట్ రిక్వైర్డ్ దగ్గర సెలెక్ట్ చేసుకొని మీరు రిపోర్ట్ చేస్తే సరిపోతుంది అనమాట ఏ విధంగా రిపోర్ట్ చేయాలండి అని చెప్పేసి అయితే గతంలో మీకు ఒక వీడియోలో అయితే చెప్పాను ఓకేనా సో లేదు ఇది మీ నెంబర్ కాకపోతే కనుక ఓకేనా దిస్ ఈజ్ నాట్ మై నంబర్ అని చెప్పేసి ఉంటుంది సో సెలెక్ట్ చేసుకుని దీన్ని సెలెక్ట్ చేసి మీరు రిపోర్ట్ చేయండి ఓకేనా వెంటనే మీకు యొక్క మొబైల్ నెంబర్ అనేది డెలీట్ చేయడం జరుగుతుంది ఓకే అయితే మనకి రీవెరిఫికేషన్ అనేది చేసుకుంటారండి మన టెలికాం ప్రొవైడర్లు రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే యొక్క నంబర్ అనేది బ్లాక్ అనమాట ఓకేనండి చూసారు కదా సో ఈ విధంగా మీరు టెలికాం ప్రొవైడర్ల దగ్గరికి వెళ్లకుండా మీరు ఎక్కడి నుంచి అయితే మీరు ఈ యొక్క యాక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మీరు బ్లాక్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ని సో ఈ విషయం అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో అయితే మీకు చెప్తున్నాను అండి తొమ్మిది సిమ్ల కంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఎక్కువగా సో అలాంటి వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకున్నారు సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనం చెప్పలేము ఓకేనా ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే విడికొన లైఫ్ బట్ లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు బనీ తీసుకోండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంది దాని యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్